హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నవంబర్ ట్వంటీ సిక్స్త్ కరెంట్ అఫైర్స్ అయితే ఒకసారి చూద్దాం నవంబర్ ట్వంటీ సిక్స్త్ అంటే మనందరికీ తెలుసు కాన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేగా రెండు వేల పదిహేను నుంచి నిర్వహిస్తూ ఉన్నారండి రెండు వేల పదిహేను నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేని నిర్వహిస్తూ ఉన్నారండి రెండు వేల పదిహేను నుంచి ఎప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కదండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఏం చేశారంటే నేషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేని అయితే మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఎందుకు అంబేద్కర్ గారి యొక్క సేవలను గుర్తి గుర్తిస్తూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేని నవంబర్ ట్వంటీ సిక్స్త్ యాక్చువల్గా జనవరి ట్వంటీ సిక్స్త్ అమల్లోకి వచ్చినప్పటికి కూడా నవంబర్ ట్వంటీ సిక్స్త్ పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నవంబర్ ఇరవై ఆరు నాటికే మన వాళ్ళైతే ఆమోదించారండి అప్పటికి కాన్స్టిట్యూషన్ పూర్తి చేస్తారన్నమాట ఆ విధంగా నవంబర్ ట్వంటీ సిక్స్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ ట్వంటీ సిక్స్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారండి భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నారు భారత రాజ్యాంగ దినోత్సవంగా ఇవ్వండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి రాజ్యాంగ అందించిన మహానుభావుడిగా చెప్పుకోవచ్చండి అదేవిధంగా అప్పుడు బెనగల్ నరసింహరావు గారు అండి బెనగల్ నర్సి బిఎన్ రావు అంటారు కదండి ఆయన కూడా ఈ భారత రాజ్యాంగ రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించారు ఏదేమైనప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో క్రియాశీల పాత్ర అయితే పోషించడం జరిగిందండి అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు అనే సిద్ధాంతంతో మన దేశ రాజ్యాంగం రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునైతే రాజ్యాంగాన్ని ఆమోదించారండి ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి అయితే రావడం జరిగిందండి అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అంబేద్కర్ యొక్క ఎన్నో జయంతి అంటే నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పదిహేనులో అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి నవంబర్ ఇరవై ఆరును ఏదైతే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో అప్పుడైతే ప్రకటించడం జరిగిందండి అప్పటి నుంచి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు చూసుకుంటే అప్పుడైతే మూడు వందల అరవై ఐదు ఆర్టికల్ ఎనిమిది షెడ్యూల్ ఇరవై రెండు భాగాలు అలా ఉండేవండి అప్పుడు ఎప్పుడో ఆమోదించే టైంకి కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్లు పన్నెండు షెడ్యూల్ అప్పుడు ఎన్ని ఉండేవి ఎనిమిది షెడ్యూల్ ఉండేవి ఇరవై రెండు భాగాలు ఉండేవి ఎనిమిది షెడ్యూల్లు ఇరవై రెండు భాగాలు ఉండేవండి ఎనిమిది షెడ్యూల్ ఉండేవి ఇరవై రెండు భాగాలు ఉండేవి అప్పుడు మూడు వందల అరవై ఐదు ఆర్టికల్స్ అలా ఉండేవి ఉంటే ఇవి ఏమైందంటే డెమెంట్మెంట్స్ చేస్తూ వచ్చేది యాక్చువల్గా ఆర్టికల్స్ యొక్క మెయిన్ నెంబర్స్ అయితే అవే ఉంటాయండి వీటిలో సబ్ క్లాజులు ఏర్పడుతూ ఉంటాయండి వీటిలో సబ్ క్లాజులు ఏర్పడుతూ ఉంటాయండి ఆ విధంగా నాలుగు వందల నలభై ఎనిమిది చేరుకోవడం జరిగింది షెడ్యూల్స్ మాత్రం పెరిగాయండి ఎనిమిది నుంచి పన్నెండుకి భాగాలు ఇరవై రెండు ఉండేవి ఇప్పుడు ఇరవై ఐదు భాగాలు అవడం జరిగిందండి ఎందుకు ఈ షెడ్యూల్ భాగాలంటే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సులువుగా అర్థం చేసుకోవడంలో భాగంగా దీన్నైతే అమలు చేయడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు సుప్రీం రోజు అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగిందండి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ఆవిష్కరించడం జరిగిందండి ఇదే కార్యక్రమంలో సిజే చంద్రచూడ్ గారు కూడా పాల్గొనడం జరిగింది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రావు మేఘవాల గారు కూడా హాజరయ్యారండి అర్జున్ రావు మేఘవాల గారు కూడా హాజరయ్యారండి అంబేద్ సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని పలువురు న్యాయవాదులు సీజే విజ్ఞప్తి చేయడంతో ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టులో ఇటీవల ఎవరి విగ్రహం అండి అంబేద్కర్ గారి విగ్రహం అండి ఇంతవరకు గాంధీ గారి విగ్రహం అవి ఉండడం జరిగిందండి అంబేద్కర్ గారి విగ్రహం సుప్రీంకోర్టులో లేదు ఇప్పుడు ఈ ఏడాది అయితే మాత్రం ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ఇదండి రాజ్యాంగ దినోత్సవానికి సందర్భ సంబంధించి అదేవిధంగా ఆర్బీఐ అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ మాకు తెలుసండి శక్తికాంత్ దాస్ గారు శక్తికాంత్ దాస్ గారండి అయితే ఆర్బీఐ ఇప్పుడు వార్తల్లోకి రావడం జరిగింది ఎందుకంటే పిఎం విశ్వకర్మ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి పిఎం విశ్వకర్మ సంబంధించి గతంలో చెప్పుకోవడం జరిగింది దేనికోసం చేతు వృత్తులు వారికి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం పిఎం విశ్వకర్మ ప్రోగ్రాంను అయితే మాత్రం ప్రారంభించడం జరిగిందండి దీనికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోటలో ప్రసంగిస్తూ ప్రారంభిస్తామని చెప్పారండి ఈ పిఎం విశ్వకర్మ పద్దెనిమిది రకాల చేతు వృత్తుల వారికి పద్దెనిమిది రకాల చేతుల వృత్తుల వారికి అయితే మాత్రం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ప్రవేశపెట్టారండి ఏదండి పిఎం విశ్వకర్మ ఇప్పుడు ఈ స్కీమ్ని ఏం చేస్తారంటే పిఐడిఎఫ్ స్కీమ్లో చేర్చడం జరిగిందండి పిఐడిఎఫ్ అసలు ఈ పిఐడిఎఫ్ అంటే ఏంటి అంటే పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ చూడండి పేమెంట్ అంటే పేమెంట్ చూడండి పేమెంట్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఈ పిఏడిఎఫ్ అంటే పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనమాట ఇదే అండి పిఏడిఎఫ్ ఈ పిఏడిఎఫ్ స్కీము దేనికోసం అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ అయితే యాక్చువల్లీ ఎప్పుడు దీన్ని ప్రవేశపెట్టారో దీన్ని చూసుకున్నట్లయితే పిఏడిఎఫ్ని పీఏడిఎఫ్ని యాక్చువల్గా త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ గాను ఏర్పాటు చేయడం జరిగిందండి పీఏడిఎఫ్ని ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు ఉండాలని చెప్పేసి దీన్ని అయితే మాత్రం రెండు వేల ఇరవై ఒకటిలో అనౌన్స్ చేశారండి పీఏడిఎఫ్ని ఎప్పుడు అనౌన్స్ చేశారండీ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో అనౌన్స్ చేస్తూ దీన్ని ఏం చేశారంటే పీఎం స్వానిధి అనే స్కీమ్ని పిఎం స్వానిధి పీఎం స్వానిధి స్కీమ్ ఉంది కదండి పీఎం స్వానిధి స్కీము పీఎం స్వానిధి స్కీమ్ని అయితే ఈ పిఈ పిఐడిఎఫ్ స్కీమ్లో అప్పుడే రెండు వేల ఇరవై ఒకటిలో ఇది ఏర్పాటు చేసినప్పుడే రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటు చేసినప్పుడే ఈ పిఐడిఎఫ్ స్కీమ్ లో పిఎం స్వానిధిని కూడా ఇన్బుల్డ్ చేశారండి ఇప్పుడు ఏం చేశారు పిఎం విశ్వకర్మని కూడా ఈ పిఐడిఎఫ్లో ఇన్బుల్ చేస్తూ ఈ పిఐడిఎఫ్ని ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ అండి ఎందుకంటే త్రీ ఇయర్స్ టెన్ ఇయర్కి దీన్ని చేశారు బట్ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పొడిగించడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పొడిగిస్తూ ఈ పిఎం పిఐడిఎఫ్ ను పొడిగిస్తూ ఈ పిఎం పిఎం విశ్వకర్మను కూడా ఈ పిఐడిఎఫ్లో చేర్చారండి పిఐడిఎఫ్ అంటే మరొకసారి చూడండి పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దీనిలో పిఎం విశ్వకర్మను అయితే జరిగింది పిఎం పిఏడిఎఫ్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం అయిపోయి ఎండింగ్లో డిసెంబర్తో అయిపోవాల్సింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ పిఎం విశ్వకర్మను ఇందులో చేర్చారు అది ఏర్పాటు చేసినప్పుడు పిఎం స్వానిధిని అయితే ఇందులో చేయడం జరిగిందండి ఇది ఈరోజు వార్తల్లోకి అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ పిఎం విశ్వకర్మ గురించి చెప్పుకుంటాను కాబట్టి కొంతవరకు చెప్పుకుందామండి పిఎం విశ్వకర్మ గురించి చెప్పుకుంటాను కాబట్టి పిఎం విశ్వకర్మ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ పీఎం విశ్వకర్మ స్కీమ్ అవుతుంది ఇంప్లిమెంట్ అవుతుందండి అయితే ఈ పిఎం విశ్వకర్మ దేనికోసం అంటే ఎవరైతే చేతువృత్తులు వారు పద్దెనిమిది రకాలైన చేతువృత్తుల వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ పిఎం విశ్వకర్మను అయితే ఇన్ ఇన్ మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ పిఎం విశ్వకర్మ యాక్చువల్గా ఏంటంటే ఎయిట్ పర్సెంటేజ్ సబ్సిడీ ఇవ్వడంలో ఉద్దేశంలో భాగంగా చేయడం జరిగిందండి ఎయిట్ పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తారు అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ అయితే త్రీ ల్యాక్స్ ఇస్తారండి త్రీ ల్యాక్స్ ఇస్తారు ఎలా ఫైవ్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారండి ఫైవ్ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ త్రీ ల్యాక్స్ ఇస్తారు ఈ త్రీ ల్యాక్స్ పద్దెనిమిది నెలల కాలానికి కానీ తిరిగి రిటర్న్ చేయాలండి పద్దెనిమిది నెలల కాలానికి కానీ తిరిగి రిటర్న్ చేయాలి ఫైవ్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వెరీ లెస్సర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారనమాట అంటే మినిమం ఫార్టీ పైస్ అలా పడుతుంది అనమాట అంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చి వాళ్ళని వాళ్ళకి డెవలప్ చేయాలని ఎవరైతే ఈ త్రీ ల్యాక్స్ని సవ్యంగా సకాలంలో చెల్లిస్తారో ఈ త్రీ ల్యాక్స్ని ఈ పద్దెనిమిది నెలల్లో చెల్లిస్తారో వాళ్ళకి మళ్ళీ ఇంకో టూ ల్యాక్స్ ఇస్తారండి వాళ్ళకి మళ్ళీ టూ ల్యాక్స్ ఇస్తారు ఇలా పిఎం విశ్వకర్మ స్కీమ్లో అయితే మాత్రం మొత్తం ఫైవ్ ల్యాక్స్ ఇస్తారండి ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే మాత్రం ఫైనాన్స్ వేడి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారండి వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు అంతా ఏంటంటే భారత్ అనేది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలి ఎందుకంటే ఇల్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరగకూడదు వైట్ మనీ ఉండాలని ఉద్దేశంతో చేస్తాను కదా దానిలో భాగంగా ఒకటి వీళ్ళు అప్లిఫ్ట్ చేయాలి పైకి తీసుకురావాలి అప్లిఫ్ట్ అంటే పైకి తీసుకురావాలంటే అందు అంతేతో కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా ఎంకరేజ్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ స్కీమ్ని అయితే చేయడం జరిగింది యాక్చువల్ పీఏడిఎఫ్ స్కీమ్ దానికి ఉద్దేశించింది సిమిలర్గా ఉన్నటువంటి పీఎం విశ్వకర్మను కూడా దీనిలో ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు ఇన్బుల్డ్ చేస్తే కలిపారు దీన్ని ఆల్రెడీ పీఎంస్ వానిధిని అయితే రెండు వేల ఇరవై ఓట్ల కలిపారు గుర్తుపెట్టుకోండి మరొకసారి పీఏడిఎఫ్ అంటే పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఓకేనా అదండి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇందులో అయితే ఒక ఈ డేటా అంతా దేనికోసం అంటే ఎవరైనా కావాలనుకుంటే కొంతవరకు ఒక్కసారి చదివి నోట్ చేసుకోండి కొన్ని అయితే మాత్రం ఎవరైతే గ్రూప్ వన్ యాస్ ఫ్రెండ్స్ కానీ గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ కానీ ఉంటారో వాళ్ళ కోసం కొంతవరకు డేటా అయితే మాత్రం పెట్టడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అవ్వండి అవి గుర్తుపెట్టుకుంటూ సరిపోతుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులండి మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అయితే అమెరికా వెళ్ళడానికి అవకాశం వచ్చిందండి అమెరికా ఏపీ గిరిజన విద్యార్థులకు యూఎస్ ఆహ్వానం అని చెప్పి న్యూస్లోకి రావడం జరిగింది అమెరికాలో జరిగేటటువంటి రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా గిరిజన విద్యార్థులకు ఆహ్వానం వచ్చిందండి ఎప్పుడంట రేపు మార్చ్ ఐదు అంటే నెక్స్ట్ ఇయర్ వాషింగ్టన్లో నిర్వహించే నానో టెక్నాలజీ సింపోజియానికి ప్రతినిధులుగా పది మంది విద్యార్థులను తీసుకురావాలని యుఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ సకిన్ కుమార్కు నిర్వాహకులు లేఖ రాశారండి అదేవిధంగా మార్చి ఐదునది మార్చి పదకొండు నుంచి ఇరవై వరకు జరిగే కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ అరవై ఎనిమిదో వార్డ్స్ కోసం రెండు ప్రోగ్రామ్స్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి మార్చి ఐదున వాషింగ్టన్లో జరిగినటువంటి నానో టెక్నాలజీ సింపోజియం నానో టెక్నాలజీ సింపోజియం ప్రోగ్రామ్స్ పేరు గుర్తుపెట్టుకోండి రెండు ప్లస్ ఈ డేట్ గుర్తుపెట్టుకోండి మార్చి పదకొండు నుంచి ఇరవై వరకు ఏం జరుగుతుంది కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ అరవై ఎనిమిది వార్షిక వచ్చానికి కూడా ఎవరండి మన గిరిజన విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థులకైతే ఆహ్వానం అయితే రావడం జరిగిందండి అవి గుర్తుపెట్టుకోండి ఆ ప్రోగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి డేట్లు ఎక్కడ జరుగుతాయి ఎక్కడ అమెరికాలోని వాషింగ్టన్లో జరుగుతుందని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ స్పెషల్ స్టార్స్ మెంబర్ పేరు కొద్దిగా అవసరం లేదు కానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సరేనా అదేవిధంగా నా ఇస్రో అండి సారీ ఇస్రో ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఇండియన్ స్పేస్ ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కదండి ఇస్రో ఇస్రో అయితే మాత్రం ఇటీవల కాలంలో తరచూ వార్తలోకి వస్తుంది ఎందుకంటే సక్సెస్ రేట్ అలా ఉందండి మనది ఆ సక్సెస్ రేట్ అయితే ఇప్పుడు ఇస్రో అయితే మరో ప్రయోగం చేయబోతుందండి ఏంటంటే ప్రకాశవంతమైన కాస్మిక్ ఎక్స్రేలను అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది చివరిలో ఇస్రో ప్రయోగం చేపట్టబోతుందండి ఏంటంటే కాస్మిక్ రే కాస్మిక్ ఎక్స్రేస్ను అధ్యయనం చేయడానికి స్టడీ చేయడం కోసం ఒక ఒక ప్రయోగం అయితే చేయబోతూ వార్తలోకి రావాలి ఈ ఏడాది చివరిలో ఇస్రో ప్రయోగం చేపడుతుందండి ఈ ఏడాది చివరిలో ఇస్రో చేప చేపట్టబోతుందండి పిఎస్ఎల్వి రాకెట్లో పేలోడ్గా ఎక్స్రే పొలారీమీటర్ని అయితే పంపనున్నారండి ఎక్స్పోసాట్ ఎక్స్పోసాట్ ఓకేనా ఎక్స్పోసాట్ పిఎస్ఎల్వి రాకెట్లో పేలోడ్గా ఎక్స్రే పొలారీమీటర్ని పంపను నవంబర్ ఇరవై ఒకటితో తుంబా నుంచి రాకెట్ ప్రయోగించి ఆల్రెడీ నేను నా చెప్పానండి అరవై సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి అందులో ఫ్రెంచ్ పోలో పేలోడ్ని పంపించారని అమెరికా వాళ్ళ యొక్క రాకెట్ ద్వారా పంపించారని కూడా నేను చెప్పడం జరిగింది చూసుకోండి కావాలంటే గత క్లాసులో చూడండి అరవై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ప్రయోగాన్ని అయితే ఇస్రో చేపడుతుందండి దేనికంటే ఈ అరవై ఏళ్ళు ప్రో పూర్తయిన సందర్భంగా ఈ ప్రయోగం అయితే చేస్తుంది ఏంటి కాస్మిక్ ఎక్స్రేలను అధ్యయనం చేయబోతుంది కాస్మిక్ ఎక్స్రేలండి ఏ రాకెట్ ద్వారా పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఎక్స్రో పొలారిమీటర్ ఎక్స్పో షాట్ని అయితే పంపుతున్నారు పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఎక్స్పోషార్ని పంపనున్నారని గుర్తుపెట్టుకోండి దేనికోసం అంటే కాస్మిక్ ఎక్స్రేలను అధ్యయనం చేయడానికి ఇస్రో వాళ్ళండి అదేవిధంగా మనం ఆల్రెడీ చెప్పానండి కాన్స్టిట్యూషనల్ డే ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా నండి నవంబర్ ఇరవై ఆరు కాన్స్టిట్యూషనల్ డేతో పాటు జాతీయ న్యాయ దినోత్సవం కూడా గుర్తుపెట్టుకోండి జాతీయ న్యాయ దినోత్సవం చాలా ఈజీ అండి ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ డే మనకు చాలా వరకు గుర్తుంటుంది కానీ జనవరి ఇరవై ఆరు గుర్తుపెట్టేసుకోకండి నవంబర్ ఇరవై ఆరు ఓకేనా నవంబర్ ఇరవై ఆరు న్యాయ దినోత్సవం అదేవిధంగా జాతీయ పాల దినోత్సవం అండి ఈరోజు జాతీయ పాల దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు అసలు పాలు అనగానే ఒక ఆయన గుర్తు రావాలండి వర్గీస్ కురియన్ గారు అండి వర్గీస్ కురియన్ గారు గోధుమలు అనగానే అరితవెప్లో స్వామినాథన్ గారు ఎలా గుర్తు రావాలో మనకి పాలు అనగానే వర్గీస్ కురియన్ గారు గుర్తు రావాలండి వర్గీస్ వర్గీస్ లేదా నర్గీస్ అని కూడా అంటారండి కొన్ని బుక్లో కొన్నలాగా ఉంది బట్ ఏదైనా కురియన్ గారు అయితే గుర్తుపెట్టుకోండి కురియన్ గారు ఈయనండి ఈయన ఇండియాలో పాల విప్లవానికి అసలు నాంది అండి పాల వెల్లువ వచ్చేటట్టు చేశారండి అయితే ఈ జాతీయ పాల దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడిబి అని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని చెప్పేసి ఇది గుజరాత్లోని ఆనంద్లో ఉందండి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అండి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇది గుజరాత్లోని ఆనందలో ఉంది గుజరాత్లోని ఆనందలో ఉండడం జరిగిందండి వీళ్ళు ఈ జాతీయ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఎవరి గుర్తు ఎవరి సేవలకు గుర్తుగా అంటే ఎవరైతే వర్గీస్ కురియన్ గారు ఉన్నారో ఆయన సేవలకు గుర్తుగా అయితే దీన్నైతే నిర్వహిస్తూ ఉన్నారండి ఆయన సేవల గుర్తుగా ఈయనైతే నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి నిర్వహిస్తున్నారండి జాతీయ పాల దినోత్సవాన్ని రెండు వేల పద్నాలుగు దినోత్సవాన్ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి వర్గీస్ కురియన్ గారిని ఈయన ఆపరేషన్ ఫ్లడ్కి ఆర్జుడు అండి శ్వేత విప్లవం లేదా ఆపరేషన్ ఫ్లడ్ ఒకప్పుడు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒకప్పుడు ఉండేదండి ఇప్పుడు ఉందో లేదు తెలియదు బట్ ఒకప్పుడు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆపరేషన్ ఫ్లడ్ గురించి ఎక్స్క్లూజివ్లు ఉండేదండి ఆపరేషన్ ఫ్లడ్ లేదా శ్వేత విప్లవం అని కూడా అంటారండి శ్వేత విప్లవం అని కూడా అంటారు అయితే ఈ వర్గీష్ కురియన్ గారి సేవలకు గాను ఆయనకి రామన్ మెగసే అవార్డు వచ్చిందండి రామన్ మెగసే అవార్డు రామన్ మెగసే ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులోని ఫిలిఫైన్స్ ఇస్తుంది అండి ఇది ఫిలిఫైన్స్ ఇస్తుంది ఎందుకంటే ఈ దీని గురించి ఎందుకు చెప్పాను రామన్ మెగసే గురించి అంటే మన దేశం ఇచ్చేది కాదండి ఫిలిప్పైన్స్ వస్తుంది దీన్ని ఏసియా నోబెల్ అని కూడా అంటారండి ఏసియా నోబెల్ అని కూడా అంటారు అదేవిధంగా ఈయనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా వచ్చింది నైన్టీన్ ఎయిటీ నైన్లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చిందండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అయితే ఇండియాలో ఏం అవార్డులు రాలేదంటే ఇండియాలో వచ్చాయండి ఇండియాలో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఈ మూడు కూడా వచ్చాయండి ఇండియా నుంచి అయితే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఈ మూడు రావడం జరిగిందండి అయితే ఎవరిపై ఈయన పేరు గుర్తుపెట్టుకుంటూ కురియన్ గారండి కురియన్ గారు మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారండి ఇదండి ఆ ఈ జాతీయ పాల దినోత్సవం సంబంధించి అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మాత్రం జగనన్న ఆరోగ్య సురక్ష ఆల్రెడీ జరుగుతుందండి జగనన్న ఆరోగ్య సురక్ష ఇప్పుడు దాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష టూ పాయింట్ అంటే రెండో దశ ఫేజ్ టూ ఎప్పుడు నిర్వహించనున్నారండి జనవరి ఒకటవ నుంచి జనవరి ఒకటవ తేదీ నుంచి డైరెక్ట్ బిట్ వస్తుందండి మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి ఓకేనా జనవరి ఒకటి నుంచి జరుగుతుందని అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఓకేనా దానిలో భాగంగా ఏంటంటే చెప్పాను చెప్పానండి ఆల్రెడీ విలేజ్ లెవెల్లో క్యాంపులు నిర్వహిస్తారని ఆ తర్వాత అక్కడ సరిపోకపోతే ఆ దగ్గరలో ఉన్నటువంటి వైద్య కే వైద్య కేంద్రానికి పంపిస్తారని ఇంకా ఒకవేళ చూర్ అవ్వదు అనుకుంటే ఒక మెరుగైన వైద్యానికి పంపిస్తారని ఆ ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది జగనన్న ఆరోగ్య సురక్ష స్టార్ట్ అయ్యటం ఇప్పుడేంటి జనవరి ఒకటి నుంచి దాని ఫేజ్ టూ అయితే నిర్వహించనున్నారండి ఫేజ్ టూ అదేవిధంగా గృహ వినియోగ గ్యాస్లో బయోగ్యాస్ రెండు వేల ఇరవై ఐదు నుంచి బయోగ్యాస్ను ఉపయోగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి గృహ వినియోగంలో బయోగ్యాస్ను వినియోగించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఏ ఇయర్ని ఏ ఇయర్ని పెట్టుకుంది అంటే రెండు వేల ఇరవై ఐదు అండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అండి రెండు వేల ఇరవై ఐదు నాటికి మాత్రం బయోగ్యాస్ను గృహ వినియంలో వాడాలని చెప్పేసి అది చెప్పింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి సహజ వాయువులో ఒక శాతం కంప్రెస్డ్ బయోగ్యాస్ మిక్స్ చేయడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు తెలిపిందండి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎంతండి రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఒక్క శాతం అండి ఒక్క శాతాన్ని అయితే తగ్గి కల్పించాలి అదే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికైతే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఏంటంటే ఐదు శాతం మిక్స్ చేయాలండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఐదు శాతం చేయాలండి గ్యాస్ ఆయువులు దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రపంచంలోనే భారత్ అయితే అగ్రస్థానంలో ఉంది దేశీయ గ్యాస్ వినియోగంలో యాభై శాతానికి పైగా దిగుమతులు ఉంటున్నాయండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ బయోగ్యాస్ని ఏంటంటే బయోగ్యాస్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక్క శాతం కలపాలి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఐదు ఏ ఐదు శాతం కలపాలని అయితే గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనమైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాం రెండు వేల డెబ్బై నాటికి నెట్ జీరో ఉద్గారాలు సాధించాలండి నెట్ జీరో ఉద్గారాలు అంటే ఈ కార్బన్ ఉద్గారాలు ఏవైతే పొల్యూస్ చేస్తాయో వాటిని జీరో చేయాలి వాటిని జీరో చేయాలని ఎయిట్ సంవత్సరాన్ని టార్గెట్గా గా అంటే రెండు వేల డెబ్బై అండి రెండు వేల డెబ్బై గుర్తు పెట్టుకోండి ఈ బయోగ్యాస్ని ఎప్పటికంటే రెండు వేల ఇరవై ఐదుకి ఒక శాతము రెండు వేల ఇరవై ఎనిమిదికి ఐదు శాతము నెట్ జీరో కార్బన్ ఎప్పటికంటే రెండు వేల డెబ్భై నాటికి లక్ష్యాన్ని సాధించాలని అయితే పెట్టుకోవడం జరిగిందండి ఓకేనా ఇదండి అదేవిధంగా ఆయుష్మాన్ భారత్కి సంబంధించి అండి ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఒక కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తూ ఉన్నారు ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఎంతవరకు ఉచిత విలువ అంటే ఐదు లక్షలండి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ స్కీమ్ పేరు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ కింద ఎంతవరకు ఉచిత విలువ చేస్తారు ఉచితంగా చికిత్స చేస్తారంటే ఐదు లక్షలు అండి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏంటంటే దీనికోసం అని చెప్పేసి ఒక యాప్ని ఈరోజు ఒక యాప్ని అయితే మాత్రం ఈరోజు చేయడం జరిగిందండి ఆయుష్మాన్ యాప్ ఆయుష్మాన్ యాప్ ఓకేనా ఈ స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోండి దానికి ఎంతవరకు చేస్తారో గుర్తుపెట్టుకోండి ఈ యాప్ గురించి గుర్తుపెట్టుకోండి సరే పోతుంది ఓకేనా ఈ యాప్ గురించి అయితే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఏపీలోని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పేసి స్కీమ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటే ఇంకేం లేదండి గర్భిణులు బాలింతలు చిన్నారులు ఉంటారు కదండి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇస్తుంటారు సంపూర్ణ పోషణ సంపూర్ణ పోషణ స్కీమ్ ద్వారా అంగన్వాడీస్కి ఇస్తారు కదండి ఇది చాలా అమలు అమలవుతుంది పక్కాగా టేక్ హోమ్ జరుగుతుంది స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్వేర్ పంపిణీ సమయంలో లోపాలకు చెక్ టేక్ హోమ్ రేషన్ పంపిణీలో మంచి పద్ధతులు ఉన్నాయని చెప్పేసి నీతి ఆయోగాలు అయితే నీతి ఆయోగ్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది నీతి ఆయోగ్ నివేదిక అయితే చెప్పడం జరిగిందండి ఏ స్కీమ్ని అంటే మళ్ళీ గుర్తుపెట్టుకో సంపూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ ఎవరికి ఉద్దేశించింది అడగొచ్చండి ప్రెగ్నెంట్స్ బాలెంతలు అంటే ఎవరండి బ్యాలెంతులు పిల్లల కంటే చూడండి చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు అదే అదేవిధంగా కిడ్స్ కోసం అండి కిడ్స్ కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఈ డమాలో సూపర్గా ఉందని చెప్పి ఎవరు ఇచ్చారంటే నీతి ఆయోగాలు అండి నీతి ఆయోగ్ ఓకేనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నీతి యోగ్ ఓకే అది వేరే సబ్జెక్టు నీతి ఆయోగ్ అయితే చెప్దామండి సరేనా అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈయన విజయవాడకు చెందిన ఒక ఆయన అండి విజయవాడకు చెందినటువంటి పట్టాభి గారు అండి పట్టాభి గారు ఈయన పేరు గుర్తుపెట్టుకోండి ఈయనకు ఒక పురస్కారం వచ్చిందండి రైతు నేస్తాం పిచ్చుకును సేవ్ చేసుకుందామా మత్స్యకాని నినాదంతో సేవ్ స్పారో ఉద్యమాన్ని నిర్వహించారండి సేవ్ స్పారో ఈయన ఒక ప్రకృతి అంటే ఏంటంటే ఒక ప్రకృతి ప్రేమికుడు అండి ఏంటంటే పిచ్చుకులుపుడు సెల్ టవర్స్ ఏవన్నీ వచ్చాక పిచ్చుకులు పో చనిపోతున్నాయి కదండి దీనికోసం అయితే కొంతవరకు ఒక సర్వీస్ చేశారని చెప్పేసి ఈయన సేవకు గుర్తుగాను ఈయన చిత్రకారుడు విజయనగర విజయవాడ నగరానికి చెందిన చిత్రకారుడు ప్రకృతి ప్రేమికుడు పర్యావరణ మిత్రుడు గురుపర్తి శ్రీనివాస్కు జాతీయ స్థాయి డాక్టర్ పట్టాభి సీతారామయ్య పురస్కారం అయితే రావడం జరిగిందండి డాక్టర్ పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో శుక్రవారం అయితే ఈ అవార్డు ఇచ్చారండి మరొక్కసారి చూడండి ఈయన పేరు గుర్తుపెట్టుకోండి ఈయన పేరు చిత్రకారుడు ప్రకృతి ప్రేమికుడు పర్యావరణ మిత్రుడు గురుపర్తి శ్రీనివాస్ స్ఫూర్తికి జాతీయ స్థాయి డాక్టర్ పట్టాభ సీతారామయ్య పురస్కారం అయితే రావడం జరిగింది ఇది సార్ సరిపోతుంది దేనికోసం అంటే సేవ్ స్పారో అంటే పిచ్చుకొని రక్షించాలని చెప్పేసి ఒక అంటే కొంత సర్వీస్ అయితే ఏం చేయడం జరిగిందండి దీనికి అవార్డు రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో మన తెలుగు రాష్ట్రంలో అయినటువంటి తెలంగాణలో రేపు మన నవంబర్ ముప్పైనా ఎలక్షన్ జరుగుతున్నాయండి నేను చెప్పాలంటే ఈసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్లో చాలా చేశారండి బ్రాండ్ అంబాసిడర్లు పెట్టడం అనేసి అదే నో యువర్ పోలింగ్ స్టేషన్ అని చెప్పేసి ఇవన్నీ చేశారండి దానిలో భాగంగానే మీ పోలింగ్ కేంద్ర వివరాలు తెలుసుకోండి అని చెప్పేసి ఒక వాటర్ హెల్ప్ లైన్ యాప్ని అయితే ఇవ్వడం జరిగిందండి వాటర్ హెల్ప్ లైన్ యాప్ అండి వాటర్ హెల్ప్ లైన్ యాప్ అండి ఇది ఏంటంటే ఒక చాట్ బాట్ను కూడా ఇవ్వడం జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద మీ యొక్క గుర్తింపుకు పత్రాలు ఇది ఏంటంటే ఇవి పత్రాలు అండి అంటే వాటర్ ఐడి లేకపోతే దానికి ఇన్ ఇన్ దానికి రీప్లేసేమి ఉండాలంటే ఆధార్ కార్డు కానీ ఎంజీ అన్నర్ఏ వాళ్ళ జాబ్ కార్డు కానీ పాస్బుక్ అంటే పోస్టల్ పాస్బుక్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా ఉండొచ్చండి అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగిందండి నైన్టీన్ ఫిఫ్టీన్ టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగిందండి ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోవడానికి వాటర్ హెల్ప్ లైన్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ను అయితే ఇవ్వడం జరిగిందండి వాటర్ లైన్ యాప్ అయితే దీనికి ప్రచారకర్తగా ఎవరంటే సినీ యాక్టర్ ప్రియదర్శి సినీ యాక్టర్ ప్రియదర్శి అండి ఇటీవల ఒక సినిమా కూడా ఈయన తీస్తే కొద్దిగా బలగం అని చెప్పేసి తెలంగాణ యాసలో ఒక మూవీ తీసారండి అది ఇట్ అయింది ఈ వాటర్ లైన్ యాప్కి ఒక ప్రచారకర్తగా ఈయన పెట్టడం జరిగింది ఈ వాటర్ లైన్ యాప్ దేనికంటే పోలింగ్ స్టేషన్ ట్రాక్ చేయడానికి ఏ పో ఎక్కడ ప్రవేశపెట్టారంటే తెలంగాణలో అని చెప్పి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఓకేనా అదేవిధంగా ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అండి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అంటే ఏవైతే ఈ షుగర్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ అండి అంటే ఆ పంటను రెగ్యులేట్ చేయడం కానివ్వండి దాని యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానివ్వండి దానికి సంబంధించిన డేటా కానివ్వండి ఈ సంస్థ చూస్తూ ఉంటుందండి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ దీనికి మరోసారి చైర్మన్షిప్ హోదాలో భారత్ ఉండబోతుందండి ఆల్రెడీ భారతే ఉందండి దీనికి మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా దీని చైర్మన్షిప్ మనమే నిర్వహించనున్నామండి దాని చైర్మన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనమే నిర్వహించాం అయితే ఇది ఎక్కడ డిసిజన్ తీసుకున్నారంటే లండన్లో ఉందండి ఐఎస్ఓ కార్యాలయం ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందండి లండన్లో ఉంది దీని ప్రధాన కార్యాలయం అక్కడ జరిగినటువంటి అరవై మూడవ కౌన్సిల్ సమావేశంలో మరోసారి ఇండియానే కొనసాగించాలని డిసిజన్ అయితే తీసుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది డైరెక్ట్గానే వస్తుంది గుర్తుపెట్టుకోండి అయితే షుగర్ యొక్క ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటంటే ఫస్ట్ బ్రెజిల్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే భారత్ తరు అని చూసుకున్నట్లయితే చైనా అండి చూసుకోండి స్థానాలు బ్రెజిల్ భారత్ చైనా ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఇంకా ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సపోర్ట్ ఏమైనా అవసరమైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్